ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అందులో భాగంగా విశాఖలో కూటమి అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అయితే విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా విశాఖ రైల్వే జోన్పై గలమెత్తుతామంటున్న అభ్యర్థి భరత్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటరీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్న పొత్తు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో బడిలో దిగబోతున్న అభ్యర్థి శ్రీ భరత్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు, ఎట్లాంటి అంటే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఇవాళ మేము ఉమ్మడి పార్టీ మీటింగ్ కూడా పెట్టామండి. మా మేనిఫెస్టో కూడా సింప్లిఫైడ్ వర్జన్ 7 పాయింట్లు కూడా అందరికీ చదివాము. తప్పకుండా మేము గెలుస్తాము, గెలిచిన తర్వాత ఇవన్నీ అమలు చేయడానికి కూడా కేంద్రం సహాయంతో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. సార్ ఇప్పుడు విశాఖపట్నం అంటే స్టీల్ ప్లాంట్ సమస్య, రైల్వే స్పెషల్ జోన్, ఈ ఒక సమస్యలు అయితే ఉన్నాయి, దీన్ని ఎట్లా చూస్తారు? మీరు గెలిచిన తర్వాత విశాఖపట్నానికి ఏం చేయబోతుంది? కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇచ్చి ఇక్కడ జోన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎందుకు డిలే అవుతుందని మేము నిలదీస్తే తేలింది ఏంటంటే ప్రభుత్వం 52 ఎకరాల భూమి కూడా కేటాయించలేదు. మేము ఇంత ఒత్తిడి పెట్టిన తర్వాత మొన్న ఏదో క్యాచ్మెంట్ ఏరియా ఇచ్చారంటే అక్కడ కట్టకూడదు. సో మేము భవిష్యత్తులో రైల్వే జోన్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ పక్కగా చేపిస్తాము. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వంకి పాలసీ లెవెల్ ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద బలమైన స్టాండ్ తీసుకుని ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతాం. 2019లో 4000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది, ఈసారి ఎట్లా ఉండబోతుంది మీ యొక్క గెలుపు? 19లో జనసేన బీజేపీ టీడీపీ విడివిడిగా పోటీ చేశారండి. జనసేన బీజేపీ అభ్యర్థులు కలిపితే 314000 ఓట్లు వాళ్ళిద్దరికీ వచ్చారు. నేను ఓడిపోయింది 4000. సార్ మీరు మ్యాచ్ కలిపితే మీకే తెలుస్తుంది. ఏదైతే ఈ పొత్తులోనే భాగంగా టీడీపీ కానీ జనసేన బీజేపీ మూడు కలిసి వెళ్తుంది రానున్న ఎన్నికల్లో, మీతోటి బీజేపీ కానీ జనసేన కానీ ఎలా కలివిడికి ఎలా ఉంది సార్? అసలు మీతోటి విశాఖపట్నం వరకు చాలా స్మూత్గా ఉందండి, కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా ఉండి ఆయనకి పొత్తు వల్ల సీటు పోతే ఒక్కొక్కటి రెండు చోట్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అవి సెట్ చేసేసుకుంటారు. మొత్తానికి మీ యొక్క ప్రచారం చూస్తున్నాం, దూసుకు వెళ్ళిపోతే పరిస్థితి కనబడుతుంది, ప్రజల్లో ఎలాగ ఆదరాభిమానాలు కనబడుతుంది అంటే గతంలో కూడా మీరు పోటీ చేసి దగ్గర ఓట్లతో ఓడిపోవడం జరిగింది, ఈసారి మీకు ప్రజల నుంచి ఎట్లాంటి అభిమానం? ఒక ఎంపీ అభ్యర్థిగా 20 లక్షల ఓటర్లను డైరెక్ట్గా చేరడం ఇంపాసిబుల్ అండి. సో మేము గ్రౌండ్ ప్రచారం చేస్తూ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా మా అభిప్రాయాలు చెప్తూ ఉండాలి, ఆ రూపంలో ఎక్కువ చేరుతాము యాక్చువల్గా ఫిజికల్గా వెళ్ళడం కన్నా. అండ్ ఎవరైతే పెద్దలు ఉంటారో, నాయకులు ఉంటారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, వాళ్ళతో కలిసిన ఆలోచనలు చెప్తే అది వాళ్ళ వాళ్ళ సంఘాల్లో వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో కూడా ఆ మెసేజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో మాట్లాడవలసిన అంశాలు, విశాఖపట్నంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన, అట్లాగే నిరుద్యోగుల కోసం ఎటువంటి ఆలోచన చేస్తారు? అన్నీ అండి, మేనిఫెస్టోలో మేము చెప్పినవి అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి అవి చదివితే మీకు తెలుస్తుంది. ఇది రైల్వే జోను, స్టీల్ ప్లాంటు, ఉద్యోగుల కల్పన, లా అండ్ ఆర్డరు, పొల్యూషన్ను, టూరిజం, ఐటీ, ఇవన్నీ డెవలప్మెంటు, వాటరు, రోడ్ డెవలప్మెంట్, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం సహాయంతో చేస్తాం. ఇది ప్రస్తుతం విశాఖపట్నంలో పొత్తు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి శ్రీ భరత్ అయితే ఎంపీగా గెలిచిన తర్వాత స్టీల్ ప్లాంట్ సమస్య కానీ, అసలు ప్రత్యేక ఏదైతే రైల్వే జోన్ ఏదైతే ఉందో రైల్వే జోన్ సమస్య, అట్లాగే నిరుద్యోగులకి ఎటువంటి సహకారం కావాలో, అట్లాగే రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖపట్నానికి అభివృద్ధి క్రమంలో కూడా నడుస్తామంటూ కూడా శ్రీ భరత్ చెప్తున్నారు. అయితే పొత్తులో మాత్రం ఈ యొక్క విశాఖపట్నంలో టీడీపీ జనసేన బీజేపీ అయితే యొక్క ఎలక్షన్ ప్రచారంలో అయితే దూసుకువెళ్ళిపోతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ మూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. విశాఖ